అంటే రేడియో సిటీ 91.1, నేను ఆర్జే అనూష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఈ రోజు బంజారా హిల్స్ దగ్గర ఉండే రోస్ట్ సిసిఎక్స్ కి వచ్చినాం అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, లైక్ ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి అని నీతో షేర్ చేసుకుంటా. అసలు మిస్ కాకుండా లెట్స్ గో. టర్కిష్ ఎగ్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే దిస్ లుక్స్ అమేజింగ్. నేనైతే ఫిదా అయిపోయినా. ఎగ్స్ చుట్టూ వీ హ్యావ్ చిల్లీ ఆయిల్ స్ప్రెడ్ అండ్ ఇట్స్ యమ్. సో ఫస్ట్గా లెట్స్ యునో జస్ట్ టేస్ట్ ఇట్ అలోన్ లైక్ దిస్. ఓ మై గాడ్, ద ఎగ్ యెల్లో ఇస్ ఊజింగ్ అవుట్ అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. చూసుకున్నట్టయితే ఈ ఎగ్స్ కింద హమస్ ఉంది. ఐ గెస్ ఇట్స్ యోగర్ట్, డిపెండ్ ఆన్ ద చిల్లీ ఆయిల్. మంచిగా దిస్ టేస్ట్ సో గుడ్. సో ఇప్పుడైతే ఐ హ్యావ్ శ్రీలంకన్ కర్రీ అండ్ ఇట్ ఇస్ ఆఫ్ ష్రింప్ అనమాట. ప్రాన్ కర్రీ ఉండే శ్రీలంకన్ స్టైల్లో. ఇట్ ఇస్ పేర్డ్ అప్ విత్ జాస్మిన్ రైస్. అసలు జాస్మిన్ రైస్కి ఉండే అరోమా ఉంటుంది, అద్భుతం ఉంటుంది. ఫస్ట్గా ఐ జస్ట్ వాన్ ట్రై ద కర్రీ అలోన్, ఎటువంటి టేస్ట్లో ఉంది ఏంటి అనేది. లెట్ మీ జస్ట్ ట్రై దిస్ అలోన్ అండ్ సీ. దిస్ ఇస్ సో గుడ్. ఇట్ హ్యాస్ దట్ స్వీట్నెస్. జనరలీ ప్రాన్స్ స్వీట్ ఉంటాయి, బట్ దట్ స్వీట్నెస్ ఉంది, దట్ స్పైసెస్ అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అసలు మంచిగా గ్రేవీలో రైస్ని కలుపుకుని దిస్ ఇస్ సో సోల్ ఫిల్లింగ్ నాకైతే. వీ హ్యావ్ స్పినాచ్ రావియోలీ హియర్ అండ్ ఐమ్ లైక్ సూపర్ ఎగ్జైటెడ్ నేనైతే ఇది ట్రై చేయడానికి. జనరలీ రావియోలీ అంటే ఏంటి అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా. ఎట్లా చెప్పాలి అంటే, ఏదైనా ఒక షీట్లో స్టఫ్ అయి ఉండేదాన్ని మనం రావియోలీ అంటాం. దిస్ ఇస్ అ రావియోలీ పాస్తా. ఐ కెన్ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ది స్పినాచ్. This is really nice. Now we have prawn dragon roll. The sushi looks amazing. Taste etlu untado chuddam. Okay, so I'm going to pick one. Manchiga sesame seeds ivanni unnai. So I love my sushi with this wasabi. Nachal nachuddi. మంచిగా ఒక బర్న్ట్ బెల్ పెప్పర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. దేర్ సెసమీ సీడ్స్, బెల్ పెప్పర్స్, ఇంకా ప్రాన్ ఉన్నాయి. ది రియలీ వెరీ వెల్ ర్యాప్డ్. ఎవరైనా ఇది టేస్ట్ చేశారనుకో, ఒక్క బైట్తో అయితే డెఫినెట్గా ఆగలేరు. సో టు ఆల్ ది గుడ్ టైమ్స్ హియర్, చియర్స్. సో దిస్ ఇస్ బిస్కాఫ్ బొబ్బా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవైతే చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో నాకైతే ఇది ట్రై చేయమని సజెస్ట్ చేస్తున్నారు. ఐ రియలీ లైక్ డిట్. సో నువ్వు కూడా ఇక్కడికి వచ్చి డిఫరెంట్ ఫ్లేవర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం అసలు మర్చిపోకు. సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్. సో మ్యాంగో డెజర్ట్స్ అయితే నా ముందు ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ ట్రెస్ లెషస్ మ్యాంగో అండ్ ఆల్సో మ్యాంగో పెబ్లోబా, ఇఫ్ ఐ ప్రొనౌన్స్ ఇట్ రైట్. సో అది కూడా ఉండిందన్నమాట. ఫస్ట్గా దిస్ లుక్స్ రియలీ ఇంట్రెస్టింగ్.
It's really soft. Hi, I loved it. This is really nice. Perfect texture of that cream. That perfect, you know, mango pulp. Oh my god. No, definite ga desserts kosam aina special ga mana roast ki raavalsindi. Anta baundi. And also, look at this. Food is an art. జనరలీ మనకి ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుడ్ చాలా కామన్గా దొరుకుద్ది, దర్స్ నథింగ్ సో స్పెషల్. కానీ దాన్ని ప్రెజెంట్ చేసే విధానం ఉంటుంది చూసారు, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐమ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్ హియర్. మీరు కూడా మీ బాస్ని, మీ గర్ల్ ఫ్రెండ్ని, వైఫ్ని అట్లా సర్ప్రైజ్ చేయాలి, లేదు అంటే ఇంప్రెస్ చేయాలి అనుకోండి, డెఫినెట్గా రోస్ట్కి వచ్చేసండి. ఐ జస్ట్ లవ్ దిస్. సో లెట్ మీ టేస్ట్ ఇట్. I really liked it. దీని కింద చిన్న చిన్న ఐ మీన్ లోన మ్యాంగో పీసెస్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. సో గుడ్ రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఈరోజు మనం బంజారా హిల్స్లో ఉన్న రోస్ట్ సిసిఎక్స్కి అయితే వచ్చినామన్నమాట. ఐతో ఒత్త రోలీ ఎంజాయిడ్ ద ఫుడ్, ద అంబియన్స్, హాస్పిటాలిటీ అన్నీ కూడా. అసలు చూసుకుంటే ఇక్కడ ఇండియాలోనే ద లార్జెస్ట్, యునో, ద ఫస్ట్ మషీన్ ఉండింది, కాఫీ రోస్టింగ్ మషీన్. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు కాఫీ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి ఒక మంచిగా ప్లేస్ కూడా సెట్ చేసి పెట్టినారు. అండ్ అంతేకాకుండా చెఫ్స్, సెలబ్రిటీ చెఫ్స్ స్పెషల్ అన్నట్టు ఒక డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట, వేరే ఒక 10 మెంబర్స్ని అకామిడేట్ చేసేటట్టుంది. అక్కడ చెఫ్ లైవ్గా, యునో, కుక్ చేస్తారు. సో ఇట్స్ గోన్ బి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పీపుల్, రైట్? అండ్ ఆల్సో వీళ్ళ బ్యాంక్వెట్ హాల్ ఉంది. అండ్ దెన్ మరి కొన్ని రోజుల్లో వాళ్ళ ఇన్హౌస్ థియేటర్ అనేది ఆపరేట్ చేయబోతుంది. చిన్న చిన్న పార్టీస్ అన్నీ కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షోస్ కూడా ఇక్కడ వేస్తారంట. దట్స్ గోన్ బి అమేజింగ్ ఇజంట్ ఇట్. సో నేనైతే ఫుడ్తో పాటు ఇంత ఎంటర్టైన్మెంట్ని చూసినాక డెఫినెట్గా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఏ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఐ థింక్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ మీ. సో నీకు కూడా ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను నమ్ముతున్నా. డెఫినెట్గా జస్ట్ కమ్ ఓవర్, హ్యావ్ అ లుక్, ఎంజాయ్ ది థింగ్. ఆల్ రైట్, మరి ఈ రోజు అయితే అనుషాకి నచ్చిన ఫేవరెట్ థింగ్ ఏంటంటే నాకు అన్నీ చాలా చాలా నచ్చినాయి. So do try out their coffees, do try out their desserts, and especially if you want to, you know, try something hatke, naakaithe Sri Lankan prawn curry chaala nachindi. I've become a fan of it. No, but I definitely got try chese, and that's it for today. Mari video nachte em cheyali, like, share and subscribe to Radio City India. See you in the next video. Bye bye. Radio City.